నమస్కారం. టాప్ తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ప్రైవేట్ విద్యా సంస్థల అభ్యున్నతికి తోడ్పడతా, ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. అభివృద్ధికే మద్దతు, బొగ్గనదే గెలుపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు మొదలైన చేరికలు. మండు వేసవిలో ఉచిత మంచినీటి కేంద్రాలు ఏర్పాటు కార్యక్రమం చాలా గొప్పది, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఉండి మండలం కలిసిపొడిలో కలవపొడి శివ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో తాను 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను చూసి ప్రజల మదిలో చిరస్థాయిగా ఉన్నారని, ఇప్పుడు కూడా అవే నన్ను గెలిపిస్తాయని కలవపొడి శివ అన్నారు. స్వాగతాన్ని తెలియజే శివగారి నాయకత్వం, శివగారి నాయకత్వం, శివగారి నాయకత్వం, శివగారి నాయకత్వం, శివగారి నాయకత్వం, శివగారి నాయకత్వం. విపక్ష పార్టీలోకి వెళ్లారు. సంతృప్తవాదులు ఇకపై మా పార్టీలోకి భారీగా వస్తారంటూ అన్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాటలు నిజమయ్యాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ డోన్ నియోజకవర్గం చేసిన అభివృద్ధితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరిగాయి. డోన్ పట్టణంలోని మంత్రి కార్యాలయంలో ప్యాపిలి మండలంలోని గుడిపాడు గ్రామానికి చెందిన 100 కుటుంబాలు ఆ పార్టీలో చేరాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అంతా ఏకమై గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకునేలా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పనిచేయాలని మంత్రి బుగ్గన వెల్లడించారు. నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమం నచ్చి ఈ ఎన్నికల్లో బుగ్గనను గెలిపించే దిశగా తాము పార్టీలో చేరుతున్నట్లు గుడిపాడు గ్రామానికి చెందిన బీసీ కుటుంబాలు పేర్కొన్నాయి. దాదాపు ఈ భాగం జలదుర్గం వరకు వస్తాయి. చెరువులు వచ్చేటప్పటికి నీళ్ళు అయిపోయినాయి. యాభై పెద్ద పొదల్లో ఒకటి, ప్యాపిల్లో రెండు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపెట్ట వేశారని కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీ అభ్యర్థుల గెలుపును కృషి చేస్తామని అన్నారు. చంద్రబాబు హయాంలో రుణమాఫీ, రాజకీయంగా మోసం చేశారని తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు వ్యవహారంతో అవ్వాతాతలకు పింఛన్ పంపిణీని ఇంటి వద్దకు రాకుండా బాబు అడ్డుపడ్డారని ఆమె విమర్శించారు. అనుకోని పరిస్థితుల్లో నేను నా పదవి బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. ఇంకా ఎవరికి సమాచారం కావాలి? నాకు ఈ అవకాశం వచ్చిందంటే అసలు ఒక బీసీ మహిళకు జగనన్న మహిళా పక్షపాతి, దాంట్లో అందులో భాగంగానే జిల్లా అధ్యక్షురాలంటే ఇంతవరకు నాకు తెలిసి స్టేట్లో ఎక్కడికి పోలేదు. మొట్టమొదటిసారి కర్నూలు జిల్లాలో ఎత్తున ఒక బీసీ మహిళకు అధ్యక్షురాలిగా పదవి ఇవ్వడం అంటే దీన్ని సిట్రా సత్యనారాయణ మా గడ్డం రామకృష్ణ గారి బారిని ఇవ్వడము మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యం అనడానికి ఏకైక రుజువు నేనే. నేను ఒక కార్పొరేటర్గా ఉన్నదాన్ని సిటీ ప్రెసిడెంట్గా చేశారు. ఒక బీసీ మహిళ, ఒక బీసీ మహిళను సిటీ ప్రెసిడెంట్గా చేయడం, తర్వాత మేయర్గా అనౌన్స్ చేయడం, మేయర్గా అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నందువల్ల అది ఆఫ్టర్ ఎలక్షన్స్ అని చెప్పినారు. దాని తర్వాత ఇంత పెద్ద జిల్లా అధ్యక్షురాలుగా స్టేట్లోనే ఎక్కడ లేని విధంగా, ఏ పార్టీ కూడా ఇవ్వలేని విధంగా నన్ను జగనన్న, నాకు ఒక కురువా బీసీ మహిళకు ఇంత పెద్ద పదవి ఇవ్వడం అంటే, నన్ను నమ్మి ఇంత పెద్ద పదవి ఇవ్వడం అంటే దేశంలోనే ఎక్కడా జరిగి ఉండదు ఒక మహిళకు.
అనేది దీని ద్వారా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీనికి సహకరించిన ప్రతి నాయకులకు, జిల్లాలోని నాయకులకందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జగనన్న దేశంలోనే ఏ నాయకుడు చేయలేని విధంగా సంక్షేమాభివృద్ధి పాలన కొనసాగిస్తున్నారు. ఆయన దాదాపు నవరత్నాల్లో భాగంగా సంక్షేమ పథకాలు దాదాపు 99% పథకాలన్నీ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం తేవడానికి ఈ సంక్షేమ పాలనలో సంక్షేమ పథకాలన్నీ సమర్థవంతంగా కొనసాగడానికి ఒక వాలంటీర్ సచివాలయ వ్యవస్థ, ఒక వాలంటీర్ వ్యవస్థ తేవడం జరిగింది. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటికే పాలన అనే విధంగా సాగించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ కంటి ముందు కనిపిస్తున్న అభివృద్ధిని కూడా చూడలేని మీకు నిజమైన అభివృద్ధి ఏం కనిపిస్తుందని వైసీపీ నాయకులు అన్నారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఆర్య వయస్సులకు అందని అభివృద్ధి 4 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్య వయస్సులకు అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా రాజకీయ జీవితం అందించిందన్నారు. ఆర్య వయస్సులకు వైసీపీ ప్రభుత్వంలో శాసనసభ్యులు, మంత్రులు మాత్రమే కాకుండా అనేక రకాల పదవులు కూడా అందించారన్నారు. ఆవేశంగా మాట్లాడితే నరసరావుపేట ప్రజలు ఆయన నమ్ముతారా? ఈ ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళు మాకు తెలియని విషయాలు ఏంటో వాళ్ళకి తెలిసినట్టుగా నిజంగా చెప్పాలంటే అమ్మవారి గుడిలో కూర్చొని సెటిల్మెంట్లు చేయడం కానీ జరిగింది. ప్లస్ ఇంకో విషయం అండి, సుబ్బగారు మాట్లాడుతూ 150 కోట్లది 120 కోట్లది సెటిల్మెంట్లు ఇన్ని కోట్లది ఈ ఊర్లో తెలియకుండా ఎవరైనా పోయారండి? ఏదో ఆవేశంగా మాట్లాడి అయ్యేందో అబద్ధాలు నిజాలు చేయాలంటే ఎట్లా తెలుస్తండి? నాకు సార్ బాబానే అతనికి ఇబ్బంది పడ్డాడు, బాకీలు తేది పక్కన వాళ్ళు తీసుకుపోయింది, కానీ మేమే ముట్టుకోలేదండి దాన్ని. మా దగ్గర పట్టణ ఆర్యవైశ్య సోదర సోదరిమణులకు మా హృదయపూర్వక నమస్కారాలతో నరసరావుపేట పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ఓర్వలేక కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు కుంచిత విమర్శలు చేస్తూ నిడదవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల మౌలిక వసతులు కల్పించమే ధ్యేయంగా ముందుకు సాగుతామని జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందులు దుర్గేష్, నిడదవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి అభ్యర్థి కందులు దుర్గేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దలు, సీనియర్ డాక్టర్ డాక్టర్ సూర్యన్ రాజ్ గారు, అదేవిధంగా మరో సీనియర్ వైద్యులు పెద్దలు డాక్టర్ అప్పారావు గారు, అదేవిధంగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, అదేవిధంగా పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్ గారు, మిత్రులు సభ్యులు బూరుపల్లి శ్రీనివాస్ గారు, డాక్టర్ ఆదినారాయణ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల సభ్యులందరికీ కూడా నమస్సుమాన్యం తెలియజేస్తూ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి అసువులు బాసినటువంటి అనేక మంది త్యాగమూర్తులు, అందులో మొట్టమొదటిసారిగా ఈ స్వాతంత్రం అనేటువంటి కాంక్షని ప్రజల్లో రగిల్చినటువంటి మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గారు అనేటువంటి మాటని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజున ఎవరో కూడా సాహసించినటువంటి సమయంలో బ్రిటిష్ వారి యొక్క దురాగతాలని ఎదురొడ్డి నిలబడి స్వాతంత్రం నా జన్మ హక్కు అనేటువంటి మాటని మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు అనేటువంటి మాట మనం చేస్తున్నాను. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తాను నమ్మినటువంటి ఆ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వారందరి రక్షణ కోసం నిలబడి చివరికి తోటాలకు కూడా ఎదురొడ్డి నిలబడి కాల్చుకోమని చెప్పి వీరోచితంగా రొమ్ము చూపించినటువంటి మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు. అలాంటి మహానుభావుల యొక్క త్యాగ ప్రతిమే ఇవాళ మనం పిలుస్తున్నటువంటి ఈ స్వేచ్ఛావాయువులు. ఆ రోజు వారు ఏమాత్రం స్వార్థం లేకుండా నిస్వార్థంగా మన దేశానికి స్వతంత్రం రావాలి, మనందరం కూడా మన పరిపాలన మనమే చేసుకోవాలి, కప్పం కట్టవలసిన అవసరం మనకేమిటి, మన భూమిని మన నేలని పట్టించుకోవడానికి ఎవరికో కప్పం కట్టడం మనం ఎందుకు చేయాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నినాదాన్ని ప్రపంచానికి ఎలిగెత్తి చాటినటువంటి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు. అటువంటి మహానుభావుని యొక్క మార్గంలో ప్రయాణించవలసినటువంటి అవసరం ఇవాళ ఉన్నటువంటి మనందరి మీద, ముఖ్యంగా రాజకీయ నాయకుల మీద ఉంది.
మనం స్పష్టంగా ప్రజలకు మంచి చేయడానికి, మన వెనక ఉన్నటువంటి వారికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తేనే అల్లూరి సీతారామరాజు గారి పేరు ఉచ్చరించడానికి మనకి అర్హత ఉంటుంది అనేటువంటి మాటను కూడా నేను పరస్పృతంగా నమ్ముతూ ఆ మహానుభావునికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నిర్దవరపట్నం 27వ వార్డు నందు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలంతా అడుగడుగున అండగా నిలిచారు. 5 ఏళ్లలో తమ కుటుంబాలకు కలిగిన సంక్షేమాన్ని సంతోషంగా చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన 27వ వార్డులో ప్రచారం కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాం. దీనికి ఈరోజు మనకి ప్రచార రథం కూడా రావటం జరిగింది. అనంతసాగరంలో జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రజాగాళం సభలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడు, మాజీ ఎమ్మెల్యే విజయరామరెడ్డి, తెలుగుదేశం జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. శాసనసభ్యులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు లక్ష్మీనాయుడు గారు, మాజీ శాసనసభ్యులు సోదరులు ఖమ్మం విజయరామరెడ్డి గారు, అలాగే పెద్దలు ఈ మండలంలో రాజకీయ పార్టీల్లో అన్ని పార్టీల యొక్క ఆలోచన ఆమోదం కలిగినటువంటి వ్యక్తి సోదరులు రమణారెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి అయినటువంటి సోదరి శాంతమ్మ గారు, వేదిక పైన ఉన్నటువంటి మహిళమ్మ తల్లులకు, వేదిక పైన ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులకు, వివిధ పార్టీల వారికి, అభిమానులకు, నాయకులకు, అందరికి కూడా, మీడియా మిత్రులకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ పెద్దలు చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ సంగ్రామంలో, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల సంగ్రామంలో మనమందరం కలిసిమెలిసి నడవాలి అని చెప్పి చేసేటువంటి ఒక ప్రయత్నం. దీనికి పెద్దలు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నుంచి, జనసేన నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సంఘటిత శక్తిగా ఈ రాష్ట్రంలో మనం దీన్ని వృద్ధి చేయాలి, అభివృద్ధి వైపు నడిపించాలి అని చెప్పి చేసేటువంటి ఒక ప్రయత్నంలో ఉమ్మడి కూటమి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉదయగిరి శాసనసభ్యులు 4 సార్లు ఎమ్మెల్యేగా కలిసి ప్రజామానంతో ప్రజాసేవే ప్రజలకు అందుబాటులో ఉండి పట్టుదలగా సమస్యల పరిష్కారంలో కృషి చేసిన వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. విజయరామన్న ఉదయగిరి శాసనసభ్యులుగా 2 సార్లు ప్రజలతో మమేకమై ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం ప్రజాసేవకి అంకితమై పనిచేసిన వ్యక్తి విజయరామన్న గారు. అదేవిధంగా ఇంకా వేదిక మీద ఉండే చాలామంది పెద్దలు ఉన్నారు. స్వర్గీయ వివేకానంద రెడ్డి గారి కుమారులు రంగమయ్య రెడ్డి గారు,
జనసేన పార్టీ నియోజకవర్గ శ్రీధర్ గారు, బీజేపీ నియోజకవర్గ అధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి గారు, ఎప్పటి నుంచో బీజేపీ తరఫున ఈ నియోజకవర్గంలో బాధ్యతల్లో బీజేపీని ముందుకు తీసుకుపోవాలని నిరంతరం కృషి చేస్తున్న మా రమణారెడ్డి గారు, అల్లంపాటి రమణారెడ్డి గారు, నాగరాజారెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్న మన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారి తరఫున ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఏస్పేట మండలం చిరమణ వాస్తవ్యులు నరసింహారెడ్డి. రాబోయే ఎన్నికల నియమ నిబంధనల గురించి సత్యసాయి జిల్లా ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2018 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని, 20వ తేదీ చివరి రోజు కాగా 26వ తేదీ పరిశీలన చేసి 29వ తేదీన అభ్యర్థిత్వం ఉపసంహరణకు చివరి తేదీ అని తెలిపారు. ఈ సందర్భంగా ఇప్పటికే నోడల్ అధికారులు ఎన్నికల శిక్షణ పూర్తయిందని, ఇందులో జిల్లాను సమస్యాత్మక కేంద్రాల్లో గుర్తించామని, వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని తెలిపారు. ఏది ఏమైనా ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఓటు వేసుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఇది పోస్టల్ బ్యాలెట్ సంబంధించి దీంట్లో 2 రకాలు సర్వీస్ ఓటర్ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్, ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా సర్వీస్ ఓటర్స్కి ఇక్కడ నుంచి జనరేట్ చేసి పంపుతాము. సర్వీస్ ఓటర్స్ అంటే మనకి ఇందాక చెప్పినట్టుగా ఆర్మీ ఫోర్సెస్, మిలిటరీ, పారామిలిటరీ, అట్లాగే మిగతా ఎసెన్షియల్ సర్వీసెస్ అని ఒక 20-30 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఫైర్, పోలీస్, ఆర్టీసీ, ఎవరైతే ఎలక్షన్ విధులు ద్వారా ఉంటారో కంపల్సరీగా వాళ్ళ విధుల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకి సపరేట్గా పోస్టల్ బ్యాలెట్ ఇస్తాము. వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ హెచ్ఓడి ద్వారా వాళ్ళ ఇష్టాన్ని మాకు సబ్మిట్ చేస్తున్నారు. వాళ్ళు ఎంటర్ ఇచ్చాము వాళ్ళకి, వాళ్ళకి కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పిస్తున్నాం. మనకి సంబంధించి పోలింగ్ జరిగిన తర్వాత స్ట్రాంగ్ రూమ్స్ అనేది, అలాగే కౌంటింగ్ సెంటర్స్, ఇవన్నీ కూడా 2 లొకేషన్స్లో పెట్టాము. ఒకటేమో హిందూపూర్లో ఉన్నటువంటి గుడ్స్ ఇన్స్టాల్ టెక్నాలజీ ములుగురు, ఇక్కడ ఒక 4 కాన్స్టిట్యున్సీలు. ఆ పక్కనే అంటే మనకి మన పబ్లికేషన్ నాటికి 1561 పోలింగ్ స్టేషన్ అనుకుంటే, దాని తర్వాత ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ మనం 10, అంటే ఓటర్స్ 1500 దాటిపోతే అదనంగా మనం పోలింగ్ స్టేషన్ క్రియేట్ చేయాలి. పోలింగ్ స్టేషన్ సీరియల్ నెంబర్ మారదు. ఎగ్జాంపుల్కి 16 అనే పోలింగ్ స్టేషన్ అనుకుంటే, దాంట్లో 1500 దాటిపోతే 16A అద్దాం, అప్పుడు 2 పార్ట్గా డివైడ్ చేసి 800 పెడతాం, లేదా 700 ఎట్లా అడ్జస్ట్మెంట్ బట్టి చేస్తాము. ఈ డివైడ్ చేయడం వాళ్ళు, అట్లాగే పర్సన్స్ విత్ డిజేబిలిటీ 40% బెంచ్ మార్క్ దాటిన వాళ్ళు, వీళ్ళకి పోలింగ్ స్టేషన్ రాకపోయినా ఇంటికి వెళ్ళి ఓటింగ్ వేయించే అవకాశం ఉంది. ఇవ్వటట్టుగా చేస్తాము. అన్ని పోలింగ్ స్టేషన్స్ 2 కిలోమీటర్ పరిధిలో ఉన్నాయి, ఎక్సెప్ట్ ఒక 2-3 పోలింగ్ స్టేషన్స్. అది కూడా మా తాడిపల్లి మండలంలో ఈ రీహాబిలిటేషన్కి సంబంధించిన విలేజ్లో అక్కడ అవకాశం లేదు కాబట్టి 2 కిలోమీటర్స్ వెళ్ళి ఓటు వేసిన పరిస్థితి ఉంది. దానికి ట్రాన్స్పోర్టేషన్ రిటర్నింగ్ అధికారులు ఏర్పాటు చేస్తారు. కోల్లే రోజు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కూడా మనం దాటి జరిగింది. అట్లాగే జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ ఓపెన్ చేశాము, మీకు నెంబర్స్ అనే ఐడియా ఉంది. 1950 కమిషన్ వారు ఇచ్చింది, అలా అక్కడ 3 నెంబర్లు కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది, అది 24 అవర్స్ పనిచేస్తుంది. ఈ ఎలక్షన్కి సంబంధించి రకరకాల యంత్రాంగం ఇంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఎస్ఎస్టీ, ఎస్ఎస్టీ, మోడల్ కోడ్ టీమ్స్, ఎంసీఎంసీ, జిఎస్టీ, బీబీటీ, ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎక్కడైనా మనకి సమాచారం ఉన్నప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్ళి అక్కడ ఏమైనా సీజర్స్ లాంటివి కూడా చేయడం, లేదా స్టాటిక్గా ఉన్నటువంటి చెక్ పోస్టులు మనకి 15 ఉన్నాయి, అక్కడ కంటిన్యూస్గా రౌండ్ ఇలా పోలీస్ ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేస్తాయి. 15 పోలింగ్ లొకేషన్స్లో కూడా 24 అవర్స్ వెబ్ కాస్టింగ్ జరుగుతుంది, ఆ లైవ్ ఫీడ్ మనకు వస్తుంది, ఎలక్షన్ కమిషన్ కూడా వెళ్తుంది. అట్లాగే ప్రతి చోట మోడల్ పోలింగ్ స్టేషన్స్ మనం అరేంజ్ చేస్తున్నాము. వాటిలో ప్రత్యేకంగా మహిళలకి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక పోలింగ్ స్టేషన్ పెడతాము, ప్రత్యేకంగా యూత్కి పెడతాము, ప్రత్యేకంగా పీడబ్ల్యూడీకి కూడా మనం పోలింగ్ స్టేషన్ పెట్టడానికి అవకాశం ఉంది. అట్లాగే ప్రతి మండలంలో మోడల్ పోలింగ్ స్టేషన్ పెడతాం. సో మహిళలకి, యూత్కి, పర్సన్స్ విత్ డిజేబిలిటీకి ఉన్నవారికి, మహిళలకి మనం సపరేట్గా పోలింగ్ స్టేషన్స్ పెట్టడానికి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది.
సో కాన్స్టిట్యున్సీకి ఒకటి చొప్పున మనం ఇలాంటి పెడుతూ ఉంటాం. అట్లాగే మనకి సీ విజిల్లో ఒక యాప్ ఉంది, సీ విజిల్లో వచ్చినటువంటి కంప్లైంట్స్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉన్నాము. ఎవరైనా కూడా ఎవరు ఏ సిటిజన్ అయినా కూడా ఎప్పుడైనా మోడల్ కోడ్ వైలేషన్ అంటే వీడియో తీసి ఆ యాప్లో మనం అప్లోడ్ చేసేవచ్చు. అప్లోడ్ చేస్తే దానికి మనకి డిస్పోజల్ టైం 100 మినిట్స్, 100 నిమిషాల్లో దానికి మనం చర్య తీసుకొని అప్లోడ్ చేయాలి. సో ఈ యావరేజ్ టైం మనకి మన జిల్లాలో 30 to 40 మినిట్స్లో ఇవన్నీ డిస్పోజ్ చేస్తూనే ఉన్నాం. సో ఒక వెళ్తాడు అక్కడ జెండా ఉంది ఇంకా పేక్ లేదు సిఈసీలో పెడతాడు, వెంటనే అది పాప పోతుంది మనకి వెళ్తుంది, అలా కంపెనీకి సంబంధించిన ఆరు ఒకటి వెళ్తుంది, అంటే జెండా తీసేది 30-40 మినిట్స్లో మళ్ళీ దాన్ని అప్డేట్ చేస్తాను. ఇలాంటి కంప్లైంట్స్ ఎవరైనా ఇంకేదన్నా 3Ps లాంటివి చేస్తా ఉన్నట్టు పంచుతున్నారు ఏదో, లేదా ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి పని చేస్తున్నారు అలాంటివి కూడా దీంట్లో వస్తూ ఉంటాయి. సో దీని మీద మనం పబ్లిక్ అవగాహన క్రియేట్ చేయాల్సి ఉంది. అట్లాగే సీవిసిల్ ఇప్పటివరకు వచ్చిన కంప్లైంట్స్ అన్ని కూడా మనం డిస్కవర్ చేసాం, విత్ ఇన్ టైం చేయడం జరిగింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎన్నైతే ఉన్నాయి 923 అని మనం ఆడిటరీ చేసాం. ఇవన్నీ కూడా గత ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని జిల్లా మొత్తం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 299 ఐడెంటిఫై చేశాము, బట్ 923 ప్లేసెస్లో వెబ్కాస్టింగ్ పెడుతున్నాం. అంటే సమస్యాత్మక అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, గతంలో పోల్ వైలెన్స్ జరిగి ఉండొచ్చు, మనకి తలుపులలో ఒక ఇన్సిడెంట్ జరిగింది లాస్ట్ టైం అక్కడ జరిగిండొచ్చు, లేదా ఒక చోటనే 90% పోలింగ్ అయి ఉంటుంది, దాంట్లో ఒక క్యాండిడేట్కి మోర్ దెన్ 70-80% పోలింగ్ అయి ఉంటుంది, లేదా ఒక పోలింగ్ స్టేషన్లో అసలు పోలింగ్ శాతం 10% జరిగి ఉంటుంది. ఇవన్నీ ఇలాంటి డేటా తీసుకొని గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఒక 299 పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్గా అనుకొని ఫైనల్ చేసాం. పోలీస్ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ కలిసి ఫైనల్గా నేను ఎస్పీ గారు డిస్కస్ చేసి ఫైనల్ చేసాం. అండ్ 923 స్టేషన్స్లో మనం వెబ్కాస్టింగ్ చేస్తున్నాం. అంటే ఎలక్షన్ కమిషన్ అక్కడ కెమెరాలు పెడతారు, రెండు పెడతారు, పోలింగ్ స్టేషన్ ఒకటి బయట ఒకటి, ఇవన్నీ కూడా పోలింగ్ డే రోజు కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ వారు చూస్తూనే ఉంటారు. ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉండే చూస్తూనే ఉంటారు. మడకచెర పట్టణ పరిధిలో ఉన్న వడ్రపాళ్యంలో ఆటో ఈచర్ వాహనం ఢీకొని ఆటోలో ప్రయాణిస్తున్న కళ్ళుమరి గ్రామానికి చెందిన కొంతమంది ప్రమాదంలో గాయపడి మడకచెర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జై భారత్ పార్టీ ఈ విషయం తెలుసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి ప్రస్తుతం వాళ్ల ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా తెలుసుకుని వైద్యులు సకాలంలో మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఇంజక్షన్ ట్రీట్మెంట్ తగ్గిందా జ్వరం వస్తుందా కదిలి 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 ఏమవుతుందంటే ముప్పై కోసం ఏం భయపడదు నేల అవుతుంది కాబట్టి నువ్వు వీలైనంత ధైర్యంగా ఉంది, నువ్వు ఎంత ధైర్యంగా సార్గానే చెప్పండి
రాత్రి తెల్లారి తెల్లారి ఏబీ బులెటిన్ విశేషాలు నమస్కారం.